हाय अंडी नमस्ते ఒక వైద్యం చేసి ప్రాణాలు నిలబెట్టాల్సిన డాక్టరే రౌడీజం చేస్తే ఎలా ఉంటుంది ఒక ప్రజాప్రతినిధిగా పోటీ చేసే వ్యక్తి రౌడీజం చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయం మనం నరసరావుపేటలో చూసుకోవచ్చు అక్కడ చూస్తే చదలవాడ అరవింద్ బాబు గారు గతంలో రెండు సార్లు అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు ఓడిపోయారు అలాంటి గొప్ప వ్యక్తి ఎలా దిగజారి రౌడీజం చేస్తున్నారో మనం ఈ విషయంలో గమనించవచ్చు అదేంటంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేసి ఐపి పెట్టేసి వెళ్ళిపోయాడు ఓకే అంతవరకు బానే ఉంది ఒక 2 కోట్ల 3 కోట్ల అప్పు చేశాడంట అది కూడా ఓకే అయితే ఈ అప్పు చేసిన వ్యక్తికి ఆ ప్రాంతంలో విల్లాస్ ఉన్నాయి ఆ విల్లా దరిదాపుల్లో 4 కోట్ల రూపాయలు విలువ చేస్తా ఉంది అయితే ఈ యొక్క ఏదైతే ఉందో టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద్ బాబు గారు వాళ్ళ మనిషి దాని ఆక్యుపై చేసుకొని అంటే తనకు కూడా ఒక లక్షన్నర వరకు కూడా ఇవ్వాల్సి ఉందంట అయితే దాని ఆక్యుపై చేసుకొని మిగతా ఎవరైతే బాధితులు ఉంటారో అతనికి ఎవరైతే డబ్బులు ఇచ్చి ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఇతన్ని ప్రశ్నించారు ఏమని అయ్యా నువ్వు ఒక్కరే ఆక్యుపై చేసుకుంటే ఎలాగా దీన్ని అమ్మేసేసి మాకు ఏదైతే రావాల్సి ఉందో ఆ మొత్తాన్ని కూడా క్లియర్ చేసుకుందాము అని ప్రశ్నించడం జరిగింది అయితే ఇక్కడే ఉంటుంది ఇతను అరవింద్ బాబు అనుచరుడు ప్లస్ అరవింద్ బాబు బినామీలు కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ఎవరైతే సుబ్బారావు ఆయన పేరు సుబ్బారావు ఆ సుబ్బారావు గారు ఎవరైతే ఉన్నారో టీడీపీలో కీలకమైన వ్యక్తి అయితే వీళ్ళందరూ కూడా ఆయన్ని ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు ఈయన ఆ సదరు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ గారికి ఫోన్ చేయడం పిలిపించడం జరిగింది ఆయన ఒక పెద్ద మనిషి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధపడిన వ్యక్తి పైపెచ్చు టీడీపీకి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి నరసరావుపేటలో అలాంటి వ్యక్తి వచ్చి బజార్ రౌడీలాగా ప్రవర్తించడం అనేది మనం ఈ విషయం గమనించవచ్చు ఆడవాళ్ళని చూడకుండా పెట్రోల్ పోయడం తగలబెట్టబోవడం ఒక అగ్గిపెట్టి ముట్టివడమే ఆలస్యం అన్నట్టుగా ప్రవర్తించిన తీరు రాడ్లతోటి కర్రలతోటి దాడి చేసిన సన్నివేశాలు ఇప్పుడు మనం చూడొచ్చు ఎందుకు ఒక పెద్ద మనిషి వచ్చి ఏం చేయాలి ఆయన ఏం చేస్తున్నారో మనం చూద్దాం అది చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే ఇన్ఛార్జిగా నిలబెట్టారో మీ పాలన అలానే ఉంది మీరు నిలబెట్టిన వాళ్ళ పనితీరు కూడా ఇలానే ఉందని చెప్పుకోవచ్చు అయితే చూద్దాం వీరి మాటల్లో విందాం అసలు ఏం జరిగిందో వీళ్ళకి దరిదాపుల్లో 70 లక్షల రూపాయల వరకు డబ్బులు రావాలంట ఆ విల్లా ఓనర్ దగ్గర నుండి అయితే రావాలి ఇలా ఓకే అయితే ఈ చల్లా సుబ్బారావు అనే వ్యక్తి నేను కొనుక్కున్నాను వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పేసి వీళ్ళని ముఖాయించడం జరుగుతోంది అయితే వాస్తవానికి చూస్తే అతనికి రావాల్సింది ఎంత ఉందో వేల మాటలను మనం విందాం వీళ్ళు ప్రశ్నిస్తున్న దాంట్లో ఏమాత్రం తప్పు కనబడలా ఎందుకంటే లక్షన్నర నీకు ఇవ్వాల్సి వచ్చి 4 లక్షలు విలువ చేసి 4 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి విల్లాన్ని నువ్వు స్వాధీనం చేసుకుని ఈ చల్లా రవీంద్రబాబు గారి అండతోటి ఆ టీడీపీ ఇన్ఛార్జ్ టీడీపీ వర్గం వారి అండతోటి అక్కడ కార్యకర్తల అండతోటి దౌర్జన్యం చేస్తూ వీళ్ళని బెదిరిస్తూ మీరు ప్రవర్తించారు ఈ చల్లా సుబ్బారావు గారి ఆయన అలా ప్రవర్తించాడు వీళ్ళేమంటారు మీకు రావాల్సింది లక్షన్నరే కదా లక్షన్నరకి మీరు ఇంత విల్లాన్ని మీరు కొన్నాము అలా చేసాం ఇలా చేసాము అంటారు ఎందుకు అందరం కలిసి వీళ్ళ మాటల్లో విందాం అందరం కలిసి దాన్ని డిస్పోజ్ చేసి పంచుకుందాము అని చెప్పడం జరుగుతోంది చూసారా ఇక్కడ ఏం జరిగింది పెద్ద మనిషి డాక్టర్ గారు ఒక వైద్య వృత్తిని చేస్తున్న డాక్టర్ గారు ఆయన సమాజంలో ఆయనకంటూ ఎంత గౌరవం ఉండాలి అసలు ఈ డాక్టర్ వ్యవస్థకే మాయను మచ్చ తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేసిన ఈ అరవింద్ బాబు వచ్చాడంట పిలిపించాడంట ఆయన్ని పిలిపిస్తే ఈ బాధితుల్ని వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక ఎమ్మెల్యేకి పోటీ చేయబోయే వ్యక్తి ఆ యొక్క ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తి ప్రజలతో మమేకం అవుతారు అంటున్న వ్యక్తి ఎలా ఉండాలి కూర్చోబెట్టి సర్ది చెప్పి
ఎవరికి ఎంత రావాలో ఇంకా అక్కడ డిస్పోజ్ చేసి బాధ్యత తీసుకొని చేయాల్సిన వ్యక్తి ఆ ప్రాపర్టీని కాజేయాలి అని తన అనుచరులకు ఇప్పించాలనో ఆ వ్యామోహంతో వీళ్ళని కొట్టడం జరిగిందంట. వీళ్ళు చెప్తా ఉన్నారు మమ్మల్ని కొట్టారు అని. ఆ కొట్టిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఎగిరెగిరి కాళ్ళతో కొట్టుకుంటూ బయటికి నెట్టుకొని వచ్చిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. చూద్దాం. అది ఒక ఆడవాళ్ళ మధ్య ఒక ఎవరైనా కావచ్చు వాళ్ళు ఒక బాధితుల మధ్య కొడకల్లారా అని పీకలకు వస్తారని చూపించే వ్యక్తి రౌడీ అంటారా గూండా అంటారా ప్రజానాయకుడు అంటారా అది మనం విశ్లేషించుకోవచ్చు. బాబు చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క ఇన్ఛార్జ్ గారు ఎవరైనా చంద్రబాబు అరవింద్ బాబు గారు ఉన్నారో పీకలకు వస్తారంట. అంటే మీరు అపోజిషన్ లో ఉండే పీకలు కోసే స్థాయిలో ఉన్నారంటే మీకు ఇంకా పట్టం కట్టిన తర్వాత రేపు అసలు వైసీపీ వాళ్ళ పరిస్థితి కావచ్చు లేదా ఇలాంటి బాధితుల పరిస్థితి కావచ్చు ఎలా ఉండబోతుందండి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇక్కడ గమనించాలి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీరు ఎట్లా ప్రజాక్షేత్రంలో ఆయన ఎదుర్కోలేరు ఇలాంటి విషయాలన్నా మీరు కొంచెం జాగ్రత్త పడితే మీకు కొంత సింపతి అయినా మిగులుతుంది చివరి దశలో. ఏదేమైనా న్యాయం చేయాల్సిన ఒక పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి అని కూడా పిలిపించిన తర్వాత ఆయన ప్రవర్తించే తీరు ఇలా ఉండొచ్చా చూద్దాం. అది ఇప్పుడు ఆయనకి అసలు ఇది సంబంధం లేని విషయం. ఎవరు ఆ సుబ్బారావు అనే వ్యక్తి వీళ్ళని బెదిరిస్తా ఉన్నాడు వీళ్ళని ఇలా చేస్తా ఉన్నాడు ఆయనకి సంబంధం లేని వ్యక్తి. ఆయన ఎందుకు వచ్చాడు అరవింద్ బాబు గారు ఎందుకు వచ్చారు ఆయన అరవింద్ బాబు గారు రావడంతో కొట్టడం మొదలు పెట్టారంట. అడగాలి కదా అసలు ఏంటయ్యా విషయం అడగాలిగా. అంటే దీన్ని బట్టి చూస్తే అదంతా అరవింద్ బాబు గారి స్కెచ్చే. అదంతా ప్రాపర్టీ అంతా అరవింద్ బాబు గారు కబ్జా చేయాలని చూస్తున్నారు ఆ ప్రాపర్టీని. ఈ బాధితులు ఎవరైతే వాళ్ళ నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారు తీరికంటే తెలిసిపోతుంది కదా. అందుకే ఆయనకి అంత ఆక్రోశం. కర్రలు తీసుకొని దాడి చేయాల్సిన ఒక ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయబోయే వ్యక్తి కర్రలు తీసుకొని దాడి చేయబోతున్నాడంటే ఆయన ఆక్రోశాన్ని మనం గమనించవచ్చు. అక్కడ మొత్తం 4 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఫ్రీగా వస్తా ఉంది వీళ్ళెవరు బాధితులు ఇలా ఉందండి. ఇది టీడీపీ నాయకుల పనితీరు. వీళ్ళు వైసీపీ నాయకుల గురించి మాట్లాడతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాల గురించి వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు ప్రజలకు మేలు చేస్తారు. బాగుంది. పెట్రోల్ పోసారంట చూసారు కదా. పెట్రోల్ పోసి అగ్గిపెట్టి పెట్టి తగలబెట్టేస్తారా అంటే మీకు ఎదురొస్తే ఆ బాధితులకి పాపం కెపాసిటీ లేకపోతే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారా మీరు? అదేనా మీకు నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు? అదేనా మీరు నేర్చుకుంది తెలుగుదేశం పార్టీలో? మీ ప్రశ్నిస్తా ఉన్నాం మేము. అంటే వీళ్ళకి ఎవరికి సపోర్ట్ లేదు వీళ్ళెవరికి సపోర్ట్ లేదు వీళ్ళకి ఎవరి సపోర్ట్ లేదని మీరు పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారా? అంటే నలుగురు చూస్తున్న మీడియాల ముందు మీరు ఏం అంటే అంత మీరు అంత రౌడీలా మీరు అంత గుండాలా మీరు ఎలా ఉంటారండి ప్రజాక్షేత్రంలో? ఇంకా ప్రజలకి మీరు ఏం సేవ చేస్తారు? ఇదా ప్రజలకు సేవ చేసే విధానం? ప్రజల కష్టాలు సుఖాలు మీరు పట్టించుకోకుండా మీరు ప్రతిపక్షంలో ఉండి చేస్తున్న పని ఇదా? ఎందుకండి ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు? ప్రతిపక్ష నాయకులు చేయాల్సిన పని ఏంటి? ప్రజల పక్షాన్ని తప్పకుండా ప్రభుత్వం చేస్తున్న పని ఎండగట్టాలి. మీరు చేస్తున్న పని ఏంది? పెట్రోల్ కోసం నిలబెట్టేస్తారా? చూద్దాం. అది అరవింద్ బాబు గారు ముగ్గురు టీడీపీ కార్యకర్తలంట అమాంతం వచ్చి కొట్టేశారంట. ఇలా ఉందండి నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఏం మాట్లాడతారు ఇంకా? అప్పుడు చూస్తేనేమో కోడెల ట్యాక్స్, ఇప్పుడు చూస్తేనేమో దంధాలు, రౌడీయిజాలు, గూండాయిజాలు. ఇదే తెలుగుదేశం పార్టీలో నడుస్తున్న సంస్కృతి. అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరి కళ్ళు తెలుసుకోవట్లేదా? ఏ స్థితిలో ఉన్నారో కనబట్టలేదా? మూసుకోపోయినాయా పచ్చకాళ్ళతో? చూడండి ఒక బాధితురాలు పాప మామ ఏడుస్తా ఉంది అక్కడ. ఒక బాధితురాలు మీరు చూడండి ప్రత్యక్షంగా ఆయన షర్టు కూడా చించుకోవడం జరిగింది. షర్టు కూడా చించడం జరిగింది. పెట్రోల్ పోయడం జరిగింది.
మీరు అగ్గిపెట్టి గీసి పొరపాటుని ముట్టుకుంటే అబాధ్యుడు చనిపోతే పరిస్థితి ఏంటి? అంటే అయినా కూడా పర్వాలేదా మీకు? ఎందుకండి వస్తారు రాజకీయాల్లోకి? మీరు ప్రజలకు మేలు చేయడం కోసం వస్తారా? ప్రజల్ని హింసించుకొని తింటం కోసం వస్తున్నారా? అది అరవింద్ బాబు డ్రైవర్ అంట, చల్లా సుబ్బారావు అంట, ముగ్గురు కలిసి కొట్టి ఎగిరెగిరి కొట్టారంట ఆయన్ని. చూపిస్తా విజువల్స్ లో ఉన్నాయి. ఎగిరెగిరి కొడతా ఉన్నాడు ఆ చల్లా సుబ్బారావు. చెప్పొద్దంటండి, మీరు పెద్ద మనిషి కాదా? అరవింద్ బాబు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారే, ఏ ఏ ఏ బాధ్యతగా ఉండి మీరు పోటీ చేయగలిగారు? అసలు ఎలా రాజకీయాల్లో మీరు పోటీ చేయగలిగారు? ప్రజల కోసం కష్టపడతారా? ప్రజలు తనటం కోసం ఎమ్మెల్యే అవుతున్నారా మీరు? అందుకేనండి మీరు 2 సార్లు ఓడిపోయింది. ప్రజల మనసులో స్థానాన్ని సంపాదించుకోండి, ప్రజల పక్కన బడుగు బలహీన వర్గాల పక్కన నిలబడడానికి స్థానాన్ని సంపాదించుకోండి. చెప్పటం లేదా మీకు చంద్రబాబు నాయుడు గారు? ఇదేనా మీరు నేర్పిస్తుంది? ఎంత నీచమైన పదజాలం చూసారా, ఎంత నీచమైన పదజాలం ఇది. అంటే నువ్వు పీకలు కోస్తావు, నువ్వు జిప్పులు తీసేస్తావు, అంటే ఆడవాళ్ళు ఉన్నారే సంస్కారహీనంగా ప్రవర్తించే అంత బాధ్యత లేని వ్యక్తి మీరు? అరవింద్ బాబు గారు, సమాజం చూస్తూ ఉంది, మీడియా చూస్తూ ఉంది, ఇంతమంది ప్రజలు ఉన్నారు. అంటే మీ కార్యకర్తలతో మీరు ఏం చేసేసినా అక్కడ సరిపోతుంది అనుకున్నారా? ఇంత నీచమైన మాటలా? మీరు అసలు డాక్టర్ చదువుకున్నారు? మీరు డాక్టర్ ఉద్యోగం, మీరు డాక్టర్ అది ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు ఇదేనా ఒక డాక్టర్ ప్రవర్తించాల్సిన తీరు? ఇదేనా ఒక ప్రజానాయకుడు ప్రవర్తించాల్సిన తీరు? మీరిక మీరికి ఏ ఉద్దరిస్తారండి ప్రజల్ని? ఇప్పుడు చూద్దాం మనం. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ కర్రను తీస్తా ఉన్నాడు, ఈ కర్ర పట్టుకుంటా ఉన్నాడు. అంటే ఆయన సమాజంలో ఎలా ప్రవర్తిస్తున్నారో, ప్రజల మధ్య నేను ఎలా ప్రవర్తిస్తున్నానని ఇంగిత జ్ఞానాన్ని కూడా మరిచాడు. చూద్దాం, చూడండి అసలు ఆ కర్ర తీసుకునే విధానం. అంటే రౌడీలా అండి? అంటే వాళ్ళకి ఏమి ఏ వాళ్ళకి ఏ సపోర్టు లేదని చెప్పేసి కొట్టేస్తారు ఆ కర్రలు తీసుకొని? ఎంత నీచంగా చూడండి, ఎలా తన్నుకొని ఎలా తన్నుకుంటూ బయటికి తీసుకొస్తారో చూడండి. అది కూడా మీకు చూపించాలని నేను ఈ ప్రయత్నం. ఈనాడు కాస్తో కోస్తో సంక్షేమ పథకాలతో ప్రజలు ఊపిరి పీల్చుకొని హాయిగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఒక పక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే పని చేసుకోనివ్వకుండా మరి చంద్రబాబు నాయుడు గారు బురదల్లుతూ ఉంటారు. ఇక్కడ చూస్తే వాళ్ళ మనుషులేమో రౌడీజాలు, గూండాయిజాలు, భూ కబ్జాలు చేస్తూ ఉంటారు. చూద్దాం అది కూడా. చూడండి ఆడెవరు, మీరు ఇక్కడ గమనించారా? ఆ డాక్టర్ గారిని ఎంతో మంది ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పాప ఒక ఆమె కూడా పాప పక్క తీసి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆయన అసలు ఆగటల్లా? అంటే హిట్లర్ ఆయన ఏమన్నా తెలియగలుగుతున్నా, ఆయనకు అడ్డు లేదా? అంటే అసలు చూడండి ఏ రకంగా ప్రవర్తన కనుక కనబడుతుందో. అయ్యో అక్కడ సుబ్బారావు చూడండి, ఆ సుబ్బారావు ఏం చేస్తున్నాడో చూడండి. ఆమె పాపం ఆమెని ఎగిరెగిరి కొడతా ఉన్నాడు. ఎందుకు? అయ్యా వద్దయ్యా ఇలా చేయొద్దయ్యా అని ఆపబోతున్నావే. అంటే అంత పిచ్చా? అంటే మీరు ఇచ్చిన 150,000 ఇచ్చి 4 కోట్ల రూపాయల ప్రాపర్టీని మీరు క్యా చేయాలని చూసినా కూడా అది తప్పనిపించలే మీకు. అయిపోతుంది వద్దు అని చెప్పన్న వాళ్ళ మీద కూడా మీరు తిరగబడుతున్న తీరు ఇక్కడ కనబడతా ఉంది. చూడండి అలా నెట్టుకుంటా వస్తాడు చూడండి. చూసారుగా అదిగోండి, ఇంకొకసారి చూపిస్తాను చూడండి. చూడండి అట్లా ఎగిరెగిరి కొడుతున్నాడో చూడండి. అయ్యో చూడండి కాలితోటి. అంటే సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఎగిరెగిరి కొడుతుంటారు కదా, అలా కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. అంటే వీళ్ళకి అలవాటు అయిపోయినట్టుందండి. అసలు ఆ రకంగా ఇంట్లో నుంచి కాళ్ళతో ఎగురెగురు కొట్టుకుంటూ తీసుకొని వచ్చాడు. ఎందుకు? అరే బాబు నువ్వు చేస్తాం తప్పురా ఆయన, మేము ఇంతమంది డబ్బులు ఇచ్చున్నావు అతనికి, నువ్వు ఒక్కడమే తీసుకుంటే ఎట్టా వెళ్ళా మొత్తం, అది అమ్ముదాము, నీ పావలా నువ్వు తీసుకో, మా పావలా మాకి అని అడిగినందుకు వాళ్ళు వెనక ఎవరూ లేరని నువ్వు ఎగిరెగిరి కొట్టుకుంటా వస్తావా? ఈనాడు చూసారుగా ఎలా ఉందో.
అవతల పక్క మీడియా అనే ఉంది చూపిస్తా ఉంది ఎండగడతా ఉంది మీ 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 చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని ఎండగడతా ఉంది తెలుసుకోండి కనీసమైనా ఇప్పుడకన్నా కొంచెం తెలుసుకోండి ప్రజలందరూ మిమ్మల్ని చూస్తా ఉన్నారు ఆనాడు 151 ఇచ్చారు మహానుభావుడికి 23 ఇచ్చారు మాకు కనీసం ఆ 23 అన్నా లేకుండా చేసుకునే ప్రయత్నం చేయబాకండి ఆ 23 అన్నా తెచ్చుకునే ప్రయత్నం చేశా కదా ప్రతిపక్షం అనేది ఒకటి ఉండాలి కదా ఈసారి ఉండేటట్టే కనపట్టలేదు చూడండి చూడండి అది నెట్టుకుంటూ బయటికి కొట్టుకుంటూ తీసుకెళ్లారు చూసాంగా ఇలా ఉండండి తెలుగుదేశం పార్టీ పనితీరు ఇలానే ఉంటుంది ఆనాడు జన్మభూమి కమిటీలు పెట్టి ఏదైతే వర్గం వారికి చేసుకుంటూ వచ్చారో ఎవరైనా సరే ఓటు వేయలేదని తెలిస్తే వాళ్ళు పక్కెళ్ళిపోవాలా వాళ్ళు వైసీపీ కాంగ్రెస్ వాళ్ళైతే పక్కెళ్ళిపోవాలా ఒక్క పదకం ఉండదు వాళ్ళకి అసలు మన వ్యవహారం అంతా ఇలానే ఉంటుంది ఆనాడు చూస్తేనేమో నీరు చెట్టు లావాడ్రిస్ 8000 లక్షల కోట్లు గాయేస్తారు మీరు అంటే ఇక్కడ పేద ప్రజలు ఏదో ఒక రూపాయి వస్తుందని వాడికి వాడికి డబ్బులు ఇస్తే వాడు అవన్నీ కాజేసేసి పారిపోతే వాడుకున్న ప్రాపర్టీని మీరు కబ్జా చేయబోయి వీళ్ళందరూ మీ దగ్గరికి వస్తే మీరు కొట్టి చంపబోతారా పెట్రోల్ పెట్రోల్ కోసం తగల పెట్టబోతారా ఇదేనా మీరు చేసే పని సిగ్గు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ఎలా ఉండాలో తెలుసుకోండి ఇప్పుడు కాబట్టి రేపు ఇంకోసారి మీకు అవకాశం రావచ్చు ఒక ఆడవాళ్లే అరే మన సభ్య సమాజంలో మనం ఉన్నాము అనే జ్ఞానాన్ని మర్చిపోయి చుట్టుపక్కల మనల్ని చూస్తున్నారని ఇంగిత జ్ఞానం కానీ కామన్ మ్యాన్ కూడా ప్రవర్తించినట్లా ఎగిరెగిరి కొడతారా మీరు ఎంత అంత దమ్ముందా మీకు ఎగిరెగిరి కొట్టే దమ్ముందా చోట్ల లేదా పోలీసులు లేరా మీడియా లేదా తప్పుంది అనుకున్నాం వాళ్ళు తప్పుంది అనుకున్నాం కూర్చోబెట్టి మాట్లాడాలి పెద్ద మనిషి అన్నవాడు వచ్చి కర్రలు తీసుకొని రాడ్లు తీసుకొని కొట్టేస్తారా దీని తర్వాత ఇంకొక వీడియో ఉంది దాంతో ఏకంగా రాళ్ళు వేసేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు అరవింద్ బాబు గారి కనుసన్నెల్లో ఆయన డైరెక్షన్ లో రాళ్ళే చేస్తున్నారు వాళ్ళ మీద ఎందుకండి ఇదే పరిపాలన ఇదే పరిపాలన ఎలా పరిపాలించాలి ప్రజల యోగక్షేమాన్ని ఎలా చూసుకోవాలో ఆలోచిస్తే నాయకులు అవుతారు అసెంబ్లీలో ఉంటారు లేకపోతే ఇదిగో ఇట్ట గల్లీలో రౌడీజం చేసుకుంటూ ఉంటారు మీ తాతను మరిచి మీరు నేను ఒక డాక్టర్ అన్న విషయాన్ని మర్చిపోయి వీధి రౌడీ కంటే దారుణంగా ఇలా ప్రవర్తిస్తారంటే మిమ్మల్ని ప్రజలు హృదయం ఎలా పెట్టుకుంటారు తెలుసుకోండి చూసి తెలుసుకోండి